सो हाई फ्रेंड्स वेलकम टू सिंपल सिनेमास मन सिंपल सिनेमास लो मनम चेसे प्रोजेक्ट लिक संबंधी सो कोत्त एक्विप्मेंट अनेदी चिन्न चिन्न गा एक्विप्मेंट अयिते उंदो सो दानि अंता कूडा मनम कोत्तगा प्रिपेर चेसुकोवडं जरुगुतुंदी सो दानिलो भागंगा मनकु ऑलरेडी कोंतवरकु एक्विप्मेंट वच्चि उंदी अदि कोन्नि पर्सनल वर्क्स वल्ल पेंडिंग अनेदी उंदे सो दानि वल्ल नेनु इंका नेनु रिव्यू चेयलेदु फस्ट ई रोजु वच्चिन ऐटम ఇది మనం ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టడం అనేది జరిగింది ఇది రిఫ్లెక్టర్స్ సో ఇది ఈరోజు మనకు డెలివరీ అయ్యింది మనం 15 డేస్ బ్యాక్ దీన్ని ఆర్డర్ పెట్టాం అయితే ఫ్లిప్కార్ట్ ప్యాకింగ్ కూడా మనకి నీట్గా ఎక్కడ కూడా ప్రొడక్ట్ డ్యామేజ్ అవ్వకుండా వచ్చింది సో ఆల్రెడీ ఒకసారి నేను కన్ఫర్మేషన్ కోసం ఇది తీసి చూసుకున్నాను ఆల్రెడీ ప్రొడక్ట్ బాగుంది మళ్ళీ ఒకసారి మీ అందరి ముందు చూపిద్దామని సో దీన్ని ఈ విధంగా ప్యాక్ చేసి మళ్ళీ రివ్యూ చేస్తున్నాను అయితే దీని రేట్ వచ్చి 859 రూపీస్ సో దీని రేట్ మీకు కనపడుతుంది అనుకుంటా సో 859 రూపీస్ ఉంది దీని రేటు అది మనం తక్కువే చిన్న చిన్న అమౌంట్తోనే ప్రిపేర్ చేసుకుంటాం ఎందుకంటే మనం చేసేదానికి సరిపోద్ది తర్వాత ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇంకా మనకి క్వాలిటీని బట్టి మనం మార్చుకుంటూ కూడా వెళ్ళొచ్చు ప్యాకింగ్ ఈ విధంగా ఉంది తర్వాత మనకి పార్సిల్ అనేది ఈ విధంగా వచ్చింది ఇలా ఉంది మనకి రిఫ్లెక్టర్స్ ప్యాకింగ్ ఇది బ్యాగ్ ఇది బ్యాగ్ కూడా మంచి క్వాలిటీగా ఉంది వాటర్ ప్రూఫ్ అలాగే దీనికి డస్ట్ కూడా త్వరగా అంటుకోదు మొత్తం నైలాన్ వచ్చింది సో తర్వాత దీనికి క్యారింగ్కి బెల్ట్ సో ఇది సింపుల్గా మనం క్యారీ చేసుకోవచ్చు అలాగే మన ట్రైపాడ్ ఏదైతే ఉందో ట్రైపాడ్ కింద ఇలా మనం దీన్ని ఫిక్స్ చేయొచ్చు కూడా సో ఈ విధంగా జిప్ ఉంది ఇలా జిప్ ఓపెన్ చేస్తే మనకి ఇది రిఫ్లెక్టర్ సో ఇది 5-in-1 రిఫ్లెక్టర్ బేసిక్గా మనకి ఇలా దీన్ని మొత్తం అంతా ఫోల్డింగ్ చేసి ఉంది రిఫ్లెక్టర్ లోపల నేను ఒకసారి చూద్దాం సో చూసారా ఎంత పెద్దగా ఉందో సో ఇది రిఫ్లెక్టర్ ఇది ఏంటంటే ఇప్పుడు మీరు గమనించవచ్చు దేనికి ఉపయోగపడుతుందో ఇది మనం షూట్ చేస్తున్న టైం ఇలా మనం షూట్ చేస్తున్నాం సో ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్కి సంబంధించి అక్కడ ఒక రూమ్ ఎఫెక్ట్ పెట్టినా లేదా మనకి బ్యాక్గ్రౌండ్ ఓవర్ లైట్ అయిన సమయంలో కానీ సో ఈ విధంగా ఇలాగ పర్టికులర్గా క్యారెక్టర్ని అనేది కెమెరా తీసుకోవడానికి ఉంటుంది ఇలా మనం ఫిక్స్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ బ్లాక్గా కూడా ఇది వాడుకోవచ్చు సో గమనిస్తున్నారు సో ఈ విధంగా అలాగే నెక్స్ట్ ఫోకస్ అనేది ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే నాకు ఫోకస్ ఈ వైపు నుంచి వస్తుంది ఎక్కువ ఈ వైపు నుంచి ఫోకస్ వస్తుంది అది ఈ వైపు కూడా నేను సమానంగా వచ్చేలా చేయాలి అంటే సో ఇగో ఈ విధంగా అయితే ఫోకస్ అంతా సమానంగా ఉంటుంది ఈ విధంగా మనకి ఫోకస్ అనేది స్టేబుల్గా సమానంగా ఉంటుంది అలాగే మనకి లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్న ఫోకస్ కూడా అడ్జస్ట్మెంట్ చేయడానికి అలాగే పైన ఇలా డౌన్ ఇప్పుడు మనకి ఇక్కడ షాడోస్ అనేవి పడకుండా ఉండడానికి ఇలా ఈ విధంగా అంటే ఫోకస్ లైట్ మనం ఇలా అప్పర్ షాట్ పెట్టినప్పుడు మనకి దీని మీద పడి లైట్ మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది సో ఈ విధంగా ఉంది ఇది ఇలాగా ఓవర్ లైట్ ఓవర్ అవ్వకుండా ఎక్స్పోజర్ కంట్రోల్ చేసుకోవడానికి ఉంటుంది అన్నమాట ఇది మనకి సో ఈ విధంగా ఉపయోగపడుతుంది లైటింగ్ ఓవర్ అవుతుందంటే బ్లాక్ పెట్టుకుంటే సరిపోద్ది సో ఈ విధంగా బ్లాక్ ఇది మనకు వచ్చిన ప్రోడక్ట్ అయితే ఇది 5-in-1 ఇందులోనే మళ్ళీ ఇలా ఈ సైడ్ జిప్ ఒకటి ఉంది ఈ జిప్ ఓపెన్ చేస్తే జిప్ మొత్తం ఉన్నట్టు ఉంది చూద్దాం జిప్ కూడా జాగ్రత్తగా తీయాలనుకుంటలేదు జిప్ ఇప్పుడు బెల్ట్ ఇచ్చారు దానివల్ల మనకు జిప్ కొద్దిగా పట్టింది సో ఈ విధంగా లోపల మనకి మెయిన్ అయితే ఈ విధంగా ఉంటుంది సో ఇది మనకి ఫోకస్ అడ్జస్ట్మెంట్ చేయడానికి కూడా మనకి షాడోస్ అనేవి పడవు ఇప్పుడు మీరు ఇలా చూస్తే నా ఫేస్ మీద షాడోస్ అనేవి కొద్దిగా పడుతున్నాయి ఇలాగా ఇంకో షాడోస్ పడుతున్నాయి కదా ఇదే దీన్ని మనం రిఫ్లెక్టర్ని మధ్యలో పెట్టుకుంటే షాడోస్ అనేవి పడవు ఇంకో నా ఫేస్ మీద షాడోస్ అనేవి పడలేదు సో ఆ విధంగా మనకి ఇది షీట్ అనేది పనిచేస్తుంది ఇది ఒకటి ఉంది ఇది మెయిన్ మనకి సో తర్వాత ఏంటంటే
సో ఏదైతే మనకి ఈ పైన బ్యాగ్ ఉందో సో ఇందులోనే మల్టీ దీని మీద ఇందులోనే మల్టీ కలర్స్ ఉంటాయి. ఇది ఏంటంటే జస్ట్ ఇలా తిరగేసేసి ఇది వన్ ఈ సైడ్ టూ లోపల ఇది త్రీ అలాగే గోల్డ్ ఫోర్ ఇది ఒకటి ఫైవ్ మొత్తం ఫైవ్ ఇన్ వన్. ఇది నేను బేసిక్ ప్రోడక్ట్ బుక్ చేశాను కానీ నాకు ఇది ఇంత బాగుంటుంది అని చెప్పేసి తెలియదు, లేకపోతే రిటర్న్ పెట్టేద్దామని అనుకున్నాను. ఎందుకంటే తీసుకున్న తక్కువ అమౌంట్ అయినా సరే మనకు ఉపయోగపడితే ఉంచుకోవాలి, లేకపోతే లేదు కదా. సో తగ్గిందని చెప్పి వేస్ట్ అయ్యింది తీసుకోగా. బాగుంది ఇది అనుకున్నాను, నేను ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద ఇంకా ఎక్కువ క్వాలిటీ ఉంది. సో ఆ బడ్జెట్లో 800 బడ్జెట్లో 860 అంటే టోటల్ 900 బడ్జెట్లో ఇది సరిపోద్ది మనకి. ఈ విధంగా మనం మళ్ళీ ఫౌల్ చేసి ఏదైతే ఇది మనకి ఇది ఉందో ఇది ఇలాగ మళ్ళీ ఫౌల్ చేసి పెట్టేయచ్చు. ఈ విధంగా ఉంది, మనకి బాగుంది, మనం చేసే ఫిలిమ్స్ సరిపోద్ది. అలాగే మనకి క్లోజప్ షాట్లు వేసినప్పుడు మనం ఎండలో షూట్ చేసినప్పుడు కూడా ఇలాగ మనం ఎక్స్పోజర్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఈ విధంగా సరిపోద్ది. ఇది ఈరోజు వచ్చిన ప్రోడక్ట్. ఇంకా మనకి మూడు ప్రోడక్ట్స్ ఉన్నాయి, సో అవి కూడా మనం త్వరలోనే మీకు రివ్యూ యూనిట్లు అన్నీ కూడా చేసి చూపిస్తాను. ఇవన్నీ ప్రోడక్ట్స్ మనం చేసే జీరో బడ్జెట్ కాన్సెప్ట్ ఫిలిమ్స్కి అలాగే లో బడ్జెట్ అంటే తక్కువ బడ్జెట్లో ఉన్న షార్ట్ ఫిలిమ్స్కి వెబ్ సిరీస్కి సో వీటికి ఉపయోగపడేలా మనకంటూ ఓన్ ఎక్విప్మెంట్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఇది ప్రిపేర్ చేసుకోవడం అనేది జరుగుద్ది. సో దీనికి మనం వన్స్ పేమెంట్ చేసామంటే ఇది మనకి ఆల్మోస్ట్ మన అన్ని ప్రాజెక్టులకు కూడా మనకి ఇది పోయే వరకు మనం తీసినంత వరకు అలా వస్తూనే మనకి యూజ్ చే ఉంటుంది. సో లైటింగ్ చూడడానికి బొమ్మ వినడానికి వాయిస్ ఈ రెండు క్లారిటీగా వీడియోకి అనేది మెయిన్ అవసరం కాబట్టి ఇలాంటి ఎక్విప్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇంకా మనకి ఫిల్మ్ మేకింగ్ సంబంధించి ఏ ఎక్విప్మెంట్ అయితే కావాలో మ్యాక్సిమం ఆ ఎక్విప్మెంట్ అంతా తీసుకోవచ్చు. అయితే ఫస్ట్ ఇలా చిన్న చిన్న ఎక్విప్మెంట్ అంతా తీసుకొని తర్వాత వన్స్ ఒకసారి ప్లాన్ చేసుకొని బిగ్గా కెమెరా అలాగే జింబల్ ఇలాంటివి కూడా తీసుకుందామని చూస్తున్నాం. సో ఇదంతా కూడా మన మేజర్ అమౌంటే. తర్వాత ఇప్పుడు మన వెల్వేషర్స్ నుంచి వచ్చిన ఈ ఎక్విప్మెంట్ కూడా కొంతవరకు ఉంది. చిన్న చిన్న వెల్వేషర్స్ ద్వారా వచ్చినట్టు చిన్న చిన్న దవాలు చేసి చిన్న సపోర్టే మనకి ఎక్కువ. సో ఆ విధంగా ఇది సరిపోద్ది అని అనుకుంటున్నాను. చూద్దాం, ఈ ఫస్ట్ మనం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. మరి జీరో బడ్జెట్లో ఇవన్నీ కొంటున్నారు కదా, ఎంత బడ్జెట్ అంటే కాదు, ఇవేంటంటే మనం కొన్నాం. ఇదే రిఫ్లెక్టర్స్ కానీ లేకపోతే ట్రైపాడ్స్ కానీ జంబల్స్ కానీ లేకపోతే మైక్లు, ఇప్పుడు ఇక మీరు మాట్లాడతారు కాలర్ మైక్ బోయా మైక్, సో ఇలాంటివన్నీ మీరు బయట తీసుకోవాలన్నా సరే ఒక షార్ట్ ఫిల్మ్ కోసం ఇన్ని కొనలేరు ఎవరు. ఒకవేళ కొన్న వాళ్ళ దగ్గర బయట తీసుకోవాలన్నా సరే మ్యాక్సిమం బడ్జెట్ కూడా అంటే రెంట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. కానీ మన సింపుల్ సినిమాస్తో టైప్ ఉన్న అప్కమింగ్ టెక్నీషియన్లకి సపోర్ట్ అయ్యేలాగా మనం చిన్న చిన్న బడ్జెట్లే ప్లాన్ చేసుకొని వాళ్ళకి చిన్న చిన్న బడ్జెట్లకి ఇది రెంట్కి ఇవ్వడం అనేది జరుగుద్ది. సో ఆ ప్రాసెస్ కోసమే మన ఎక్విప్మెంట్ అంతా కొన్నాం. ఏంటంటే ఇది సపోర్ట్ చేస్తాను అంటే మొత్తం అంతా నేను నా డబ్బులు అంతా పెట్టేసి నేను దేవనాకు వచ్చేసేలా సపోర్ట్ అనేది నా దగ్గర ఉండదు. ఏంటంటే జస్ట్ మనం ఎక్విప్మెంట్ మనకు ఉపయోగపడద్ది, అలాగే దీన్ని మనం కొన్నాం కాబట్టి దీని మీద మనకి దీన్ని పెట్టిన పెట్టుబడి మన టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే ప్రాజెక్టులకి వాళ్ళకి చాలా తక్కువ బడ్జెట్లో మనం వీటిని రెంట్కి ఇవ్వడం అనేది జరుగుద్ది. ఆ రెంట్లు మనకు వచ్చిన అమౌంట్తో సో ఆ విధంగా మనకి రికవరీ అవుద్ది. అది ఎలా తిరిగినా సరే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో జరుగుతూ ఉంటాయి. అయితే మనం ఇది జీరో బడ్జెట్ కాన్సెప్ట్కి ఉపయోగిస్తామని ఏం లేదు, జీరో బడ్జెట్కి ఉపయోగించుకోవచ్చు, బడ్జెట్కి ఉపయోగించుకోవచ్చు, మనం దేనికైనా యూజ్ చేసుకునేలా ఇలాగ ఉంది. అలాగే నెక్స్ట్ మనకి క్లాప్ బోర్డ్ ఒకటి వచ్చింది, సో దాని గురించి కూడా నెక్స్ట్ వీడియో ఒకటి వస్తుంది. మనకి ఇంకా ఎక్విప్మెంట్ పరంగా మనకు సాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నా మనకు సపోర్ట్ చేసేవాళ్ళు, సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఎక్విప్మెంట్ ఎవరి దగ్గరైనా ఉండి అంటే నేను ఫిల్మ్ చేస్తానో లేదా నేను ఒక మూవీ చేద్దామన్న కాన్సెప్ట్లో కొంతమంది తెలిసో తెలియక ఎక్కువ ఎక్విప్మెంట్ కొనేసుకొని ఉంటారు. అది వాళ్ళకి ఏ విధంగా చెయ్యాలి లేకపోతే దాన్ని వాళ్ళు పక్కన పెట్టేసి ఇంకా అలా ఉంటారు దానిపైన అలా వదిలేసి, వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేసే విధంగా వాళ్ళకు కూడా చిన్న చిన్న రెంట్లు వచ్చేలాగా ప్రిపేర్ చేయడం అనేది జరుగుద్ది. లేదా వాళ్ళకి ఎక్విప్మెంట్ బేస్లో వాళ్ళు ఒకవేళ ఒక టెక్నీషియన్గా ఆర్టిస్ట్గా డెవలప్ అవుదామని కొనుక్కొని ఉంటే వాళ్ళకంటూ ఒక ప్రొఫెషన్ అనేది వాళ్ళకి అబ్జర్వ్ చేయడం జరుగుద్ది. ఆ విధంగా కూడా మన సింపుల్ సినిమాస్లోకి ఎంట్రీ అవ్వచ్చు. సింపుల్ సినిమాస్ కాంటాక్ట్ నెంబర్ 9573471413. సో వన్ సెకండ్ రిపీట్, 9573471413. సో అది మన కాన్సెప్ట్లు. తర్వాత మంచి ఇంకో రివ్యూ యూనిట్తో కలుద్దాం. బాయ్.